సీఎం అయిన తర్వాత పథకాలు అని చెప్పేసి ఏదైతే ఎస్సీ ఎస్టీ నిధులు మాత్రమే మీకు పంచుకోవడానికి కనిపించాయా అని చెప్పి నేను మీడియా ముఖంగా అడుగుతున్నానండి ఎందుకంటే 26 ఏదైతే పథకాలు మా ఎస్సీ ఎస్టీ నిధులైతే ఏవైతే ఉన్నాయో 26 నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకెళ్లి మీ యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉపయోగించుకుంటా ఈ రోజు ఎస్సీ ఎస్టీలకి దళితులకి ముఖ్యంగా చాలా అన్యాయం చేశారు గాని దళిత పక్షాన ఉన్నాను మహిళల పక్షాన ఉన్నాను అని చెప్పేసి ప్రతి నిమిషం కూడా మీరు స్లోగన్స్ ఇవ్వటమే జరుగుతుంది తప్పించి అక్కడ న్యాయం అయితే ఎటువంటి న్యాయం కూడా జరగటం లేదు ఎందుకంటే మహిళల పట్ల ఏదైతే మీరు ఇచ్చినటువంటి అమ్మఒడి పథకం ఏదైతే ఉందో దాన్నే ఎగ్జాంపుల్ గా తీసుకుంటే గనక అది మధ్యానికి బానిసై ఎన్ని రకాలుగా అంటే ఇస్తున్న 12,000లో మళ్ళీ 1,000 కటింగ్ ఫోన్ ఇప్పుడు 10,000 మహిళలకు ఏదైతే అందిస్తున్నారో వాళ్ళ తాలిబొట్లు కూడా ఈరోజు తాకట్టు పెట్టుకొని ఈ మద్యం షాపులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఎందుకనిసంటే తాగి తందనాలాడి ఈ ఊరి మీద తిరిగి యాక్సిడెంట్లు అయ్యి ఎన్నో రకాలుగా పేద పడుగు బలహీన వర్గాలు మాత్రమే ఈ యొక్క బానిసకి గురయ్యి ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్న సమయంలో కూడా మీరు ఇప్పటికీ కూడా కళ్ళు తెరవకుండా ఇంకా మేము ఆ పథకాలు ఇస్తాం ఈ పథకాలు ఇస్తాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నేను సూటిగా ఒకే ప్రశ్న అడుగుతున్నాను ఎస్టీ ఎస్టీలకు సంబంధించిన నిధులు మాత్రమే మీకు దొరికాయా మాకు ఇచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే నిధులు శాంక్షన్ చేసిందో అవి కూడా మాకు అందనివ్వకుండా ఈ రోజు మీ యొక్క పేర్లతోటి మీరు ఈరోజు పథకాలు అనేవి జరిపేసుకుంటున్నారు ఇది మాత్రం న్యాయం కాదండి అయితే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు ఎస్సీ ఎస్టీల కోసం పోరాడుతుందా మిగతా మహిళలు ఎవరు ముందుకు రాలేకపోతున్నారా ఈ విషయం అడగడానికి ఎస్సీలోని ఎస్టీలోని వేరే వాళ్ళు ఎవరు లేరా ఇంత చక్కగా మేము అంతా ఇంత క్వశ్చన్స్ చేస్తుంటుంటే మాపై ఇంత దారుణమైన అఘాయిత్యాలు మేము గురి కావాల్సి వస్తుంది కాకపోతే ఒకటి ప్రజలకి నేను ప్రజానికారికి ఒకే ఒక విషయం గుర్తు చేస్తున్నాను ఏదైతే ఎస్సీ ఎస్టీలు అవనియండి మహిళలు అవనియండి ఏ రకంగానైనా సరే భారతీయ జనతా పార్టీ మాత్రమే ముందుకొచ్చి అన్ని విధాలుగా కూడా ప్రజలకి సహాయ సహకారాలు అందుబాటులో ఉండే విధంగా ఇదొక్క పార్టీ మాత్రమే ఉంది దయచేసి ఇది గమనించి ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా అంటే ఎమ్మెల్సీ ఎస్టీలు వీళ్ళంతా కూడా ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళం కాదా మనకి ఇంత అన్యాయం జరుగుతుంటే మీరంతా ముందుకు ఎందుకు రాలేకపోతున్నారు ఎందుకు రావటం లేదు అంటే పార్టీ ప్రలోభం అంత గట్టిగా చూపిస్తున్నారు అన్నమాట మీ అందరి మీద ఇది కరెక్ట్ కాదండి మన హక్కులు మనం కాపాడుకోకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి రేపటి ఇంకెవరో వస్తారు మన హక్కులు మనం ఎక్కడ కోల్పోతున్నాం మనకి ఇచ్చినటువంటి సెంట్రల్ తాలూకా నిధులు ఏమయ్యాయి ఈరోజు ఒక్క నిధి కూడా ఒక మహిళకు అందలేదు ఒక ఎస్సీ ఎస్టీ మహిళకు అందలేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఏమంటున్నారు ఆయన మహిళల పక్షాన ఉన్నాను ఎక్కడండి మహిళల పక్షాన ఉన్నాను తాలిబొట్టులు తాకట్టు పెట్టుకున్న మహిళలు కనిపించడం లేదా తాగి తందనాలు ఆడుతుంటుంటే జీవితాలు కోల్పోతుంటుంటే ఆడబిడ్డలు ఈ రకంగా అన్యాయానికి గురవుతుంటుంటే ఒక్క ఆడపిల్ల కూడా ఈరోజు సేఫ్ సైడ్గా నేను రోడ్డు మీదకి వెళ్ళగలుగుతున్నాను ధైర్యంగా ఈరోజు ముందుకు రాలి ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా పూర్తిగా కోల్పోయారు నమ్మకాన్ని కోల్పోయారు ఆడపిల్లలంతా కూడా దయచేసి ఇది ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాల్సిందని చెప్పి నేను కోరుతున్నాను అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీలు పేద బడుగు బలహీన వర్గాల వారి యొక్క అవకాశాన్ని చూసుకొని మత మార్పిడులు చేసే విధంగా ఈ యొక్క సీఎం ముందుకు వెళ్తున్నారు ఎందుకనేసంటే వాళ్ళ యొక్క పేదరికాన్ని క్యాచ్ చేసుకొని మతాన్ని మార్చేద్దాము వాళ్ళని వీళ్ళంతా కూడా ఇదే సెంట్రల్ గవర్నమెంట్ మన హైకోర్టు జడ్జ్ తీర్పు కూడా ఇచ్చింది ఇదే విషయంలోని వీళ్ళందరినీ క్యాచ్ చేసుకొని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలని క్యాచ్ చేసుకొని వీళ్ళందరినీ కూడా మత మార్పిడులు చేసేసి హిందూయిజానికి దూరం చేసి క్రిస్టియానిటీలో కలిపే విధంగా ఈయన ముందుకు వెళ్తున్నారు ఇదంతా కూడా దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి మరొక్కసారి నేను మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నానండి. ఇప్పుడు తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతుంది దీనిపైన ఇప్పటికే ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ క్రిస్టియనిజం అనేటువంటి కరపత్రాలు అక్కడ వెలయడం అందులో పనిచేసినటువంటి వాళ్ళు కూడా క్రిస్టియన్స్ పనిచేయడంతోనే వాళ్ళందరినీ కూడా బయట పెట్టాలనేటువంటిది ఇప్పటికే వివిధ పార్టీలు కూడా ఆయన ఆరోపణలు చేసే రాష్ట్ర ప్రభుత్వానికి మహిళగా ఏమంటారు మేడం? అదే నేను చెప్తున్నానండి ఏదైతే సీఎం ఒక క్రిస్టియన్ కాబట్టి ఇటువంటి అత్యాచారాలు అన్యాయాలు జరుగుతున్నాయి ఎందుకనిసంటే ఇప్పుడు వాళ్ళ యొక్క ఏదైతే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి పోస్టులో కూడా వాళ్ళకి సంబంధించిన పర్సన్స్ అది క్రిస్టియన్ కన్వర్ట్ అయినటువంటి పర్సన్స్కి ఇవ్వడం ద్వారాగా అక్కడ జరుగుతున్నట్టు అన్యాయం అంతా ఇంత కాదు ఎందుకంటే ఒక దేవాలయంలో చెప్పులు వేసుకొని నడవటం ఏంటి లేకపోతే దేవాలయ కూల్చడం ఏంటి విగ్రహాలు ధ్వంసం చేయడం ఏంటి ఈ రకంగా చాలా రకాలుగా మనం చూసాము చూసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి వైపు నుంచి అయితే ఎటువంటి చలనం లేదు అనేసి అంటే దానికి కారణం క్రిస్టియానిటీయే ఎక్కువ ఆయన ఏంటంటే ఎక్కువగా క్రిస్టియానిటీని ఆయన ఉన్న పదవి కాలంలో ఎక్కువ క్రిస్టియానిటీని దింపుదాం అనుకుంటే కనుక హిందూ మహిళగా నేనైతే ముఖ్యంగా సహించేదే లేదు అలాగే చాలామంది మహిళలు హిందూ మహిళలు ఉన్నారు ఎట్టి పరిస్థితులను ఊరుకోరు అది చాలా గట్టిగా ఉద్యమాన్ని అయితే మాత్రం రెక్కెత్తిస్తారు ఎందుకంటే అది చాలా అన్యాయమైనటువంటి ప్రక్రియ అక్కడ ఏదైతే జరుగుతుందో ప్రతి విషయం కూడా గమనిస్తున్నారు ప్రజలు దయచేసి మీరు ఇది తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నానండి.